రియల్ ఎస్టేట్ చేయాలంటే ఎలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావటం లేదా, ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే మంచి కెరియర్ ఉంటుందని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అలాంటి వారి కోసమే ఈ వీడియో. నమస్తే అండి, నేను మీ రాజేశ్వరి, ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. సో ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి, ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది కెరియర్, ఒక కార్పొరేట్ కంపెనీలో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆ పాయింట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే రియల్ ఎస్టేట్కి చాలా మంది వస్తున్నారు కానీ సరైన కంపెనీని సెలెక్ట్ చేసుకోలేక 90% రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో. సో పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో రియల్ ఎస్టేట్లో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూడాలి, సో ఆ కంపెనీ ఎలా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఆ కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత, ఆ కంపెనీ యొక్క ఎండీ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఎండీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయ్యింది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఆఫీస్ అట్మాస్ఫియర్ ఉందా, అక్కడ వాళ్ళు చేసేటువంటి వెంచర్స్ ఎలా ఉన్నాయి, మంచి ప్రైమ్ ఏరియాలో వెంచర్స్ ఉన్నాయా లేవా, అన్ని అప్రూవల్ లేఅవుట్స్ చేస్తున్నారా, అంటే మనం చేసే ఆ కంపెనీ చేసేటువంటి లేఅవుట్స్ డిటీసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్స్ రెరా ప్రాజెక్ట్స్ అయి ఉన్నాయా, ఏ అప్రూవల్డ్ వేసినా కానీ దానికి రెరా నెంబర్ అనేది తీసుకున్నారా వాళ్ళు, అంటే కంపెనీకి రెరా ఉండాలి, ప్రాజెక్టుకు రెరా ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే మార్కెటింగ్ పర్సన్కి కూడా రెరా ఉండాలి. సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుందా కంపెనీ? సో అక్కడ ఇచ్చేటువంటి కంపెనీలో ఆఫీస్లో మంచి ట్రైనింగ్ సెంటర్ అనేది ఉందా, అంటే ట్రైనింగ్స్ ఏమైనా ఇస్తున్నారా, అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నారా, మీకు డౌట్ కూడా మీకు వచ్చేటువంటి డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేస్తున్నారా, స్పాట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేదా, లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, వాళ్ళు వేసేటువంటి వెంచర్స్ ఏవైతే ఉన్నాయో జెన్యున్గా ఉన్నాయా లేవా, కంపెనీకి ఏదైతే ల్యాండ్స్ చేస్తున్నారో ఆ ల్యాండ్స్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉండాలి. టోటల్గా చెప్పాలంటే మీరు ఒక ఇన్వెస్టర్ లాగా ఆలోచించాలి. నేనే అయితే ఈ వెంచర్లో ఈ కంపెనీలో ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తానా లేదా, ఒక ఇన్వెస్టర్ లాగా మీరు ఆలోచించగలిగినప్పుడు మాత్రమే ఒక సక్సెస్ఫుల్ సేల్స్ పర్సన్గా మీరు ఎదగగలుగుతారు. ఎందుకంటే యాజ్ అ ఇన్వెస్టర్గా మీరు సైట్ చూడాలి, యాజ్ అ ఓనర్గా మీ ప్లాట్ అమ్మాలి. అదే రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి ఈజీ టెక్నిక్. దీన్ని అందరూ ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు. సో నేను కూడా ఇలాంటివన్నీ చెక్ చేసుకునే నేను జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీతో అసోసియేట్ అయ్యాను. 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సుదీర్ఘమైనటువంటి కంపెనీతో నేను కూడా అసోసియేట్ అయ్యాను కాబట్టి మీరు కూడా ఒక కంపెనీతో జాయిన్ అయ్యే ముందు ఆ కంపెనీ యొక్క హిస్టరీ తెలుసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాయిన్ అవ్వండి.